వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో కన్వర్షన్ ఫ్రమ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ, అంటే మనం ప్రీవియస్ వీడియోలో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ గురించి డిస్కస్ చేస్తాం కదా, ఈ వీడియోలో ఏం చేద్దాము. సో మన దగ్గర ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఉంది, సో ఏదైనా ఒక ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ మూవ్స్ ఉంది, దాన్ని ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ మూవ్స్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీ కనుక టాపిక్ నచ్చినట్లయితే, అలాగే ఇది మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనకి ఒక ఎన్ఎఫ్ఏ ఉంది ఇక్కడ మన దగ్గర క్యూ నాట్ అండ్ జీరో. సో ఇది ఎన్ఎఫ్ఏ మనకి ఇచ్చిన ఎన్ఎఫ్ఏ, దీంట్లో ఎప్సిలాన్ మూవ్స్ ఉన్నాయి కదా, సో అందుకని ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. సో ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏని మనం ఏం చేయాలి, ఈ ఎప్సిలాన్ మూవ్స్ ఎలిమినేట్ చేసేసి నార్మల్ ఎన్ఎఫ్ఏగా కన్వర్ట్ చేయాలి. దానికి ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. సో మీకు చూస్తే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ మీరు ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఎప్సిలాన్ క్లోజర్ అంటే అప్పుడు ఈ మనం ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేయడానికి మనకి ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటో తెలియాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్, సపోజ్ ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్కి ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సపోజ్ క్యూ నాట్ ఉంది ఆ స్టేట్కి ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎప్సిలాన్ క్లోజర్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ దట్ కెన్ బి రీచ్డ్ బై అప్లయింగ్ ఎప్సిలాన్ సింబల్ ఆన్ దట్ స్టేట్. సో ఈ పర్టికులర్ స్టేట్కి నేను ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇది ఈ స్టేట్ మీద నేను ఎప్సిలాన్ సింబల్ అప్లై చేస్తే అది ఏ స్టేట్స్కి రీచ్ అవుతుందో అదే ఈ స్టేట్ యొక్క ఎప్సిలాన్ క్లోజర్. సో ఫస్ట్ నేను ఎప్సిలాన్ క్లోజర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, అన్ని స్టేట్ మన దగ్గర ఉన్న అన్ని స్టేట్స్కి ఇచ్చిన ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఫస్ట్ క్యూ నాట్కి. సో క్యూ నాట్ ఎప్సిలాన్ క్లోజర్ ఏంటి ఏంటంటే, ఇప్పుడు క్యూ నాట్ మీద ఎప్సిలాన్, ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ. సో ప్రతి స్టేట్కి రిప్రజెంట్ చేసినా చేయకపోయినా దానికి అదే ఎప్సిలాన్ మూవ్ ఉంటుంది. క్యూ నాట్కి ఎప్సిలాన్ మూవ్ ఉంటుంది, క్యూ నాట్ నుంచి క్యూ నాట్కి ఎప్సిలాన్ మూవ్, Q1 నుంచి Q1కి ఎప్సిలాన్ మూవ్, Q2 నుంచి Q2కి ఎప్సిలాన్ మూవ్. మన ఎప్సిలాన్ మీ ఎన్ఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ ఉంటాయో అన్ని స్టేట్లో ప్రతి స్టేట్కి కూడా ఆ స్టేట్కి మళ్ళీ అగైన్ ఎప్సిలాన్ మూవ్ ఉంటుంది, కానీ మనం ఎక్స్టర్నల్కి రిప్రజెంట్ చేయము కానీ ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సో దాన్ని బట్టి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఏమవుతుందంటే, క్యూ నాట్, ఎందుకంటే క్యూ నాట్కి ఇంటర్నల్గా ఎప్సిలాన్ మూవ్ ఉంటుంది కాబట్టి క్యూ నాట్. నెక్స్ట్ క్యూ నాట్ మీద ఎప్సిలాన్ అప్లై చేస్తే Q1, అలాగే Q1 మీద ఎప్సిలాన్ అప్లై చేస్తే Q2కి వెళ్తుంది. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ద క్యూ నాట్ ఏంటి, క్యూ నాట్ Q1 Q2, అలాగే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ద Q1. సో ఇంటర్నల్గా Q1కి ఎప్సిలాన్ క్లోజర్ ఉంటుంది కాబట్టి Q1, నెక్స్ట్ Q1 మీద ఎప్సిలాన్ అప్లై చేస్తే Q2, నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 నుంచి ఏమీ బయటికి వెళ్ళలేదు కానీ ఇంటర్నల్గా Q2కి ఎప్సిలాన్ మూవ్ ఉంటుంది కాబట్టి Q2. సో ఫస్ట్ ఇలా ఎప్సిలాన్ క్లోజర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ట్రాన్సిషన్ టేబుల్ రాయాలి, ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ఎన్ఎఫ్ఏ. సో మనం ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి యూజ్ చేసుకుని మనం కన్వర్ట్ చేయాలనుకున్న ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ రాయాలి. సో ట్రాన్సిషన్ టేబుల్లో ఏమేమి ఉంటాయి, స్టేట్స్ ఇన్పుట్స్ ఉంటాయి కదా. సో మన స్టేట్స్ ఏంటి, Q0, Q1, Q2. ఇక్కడ దీని ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా డాష్ అనుకోండి. ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి, 0 and 1. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ ట్రాన్సిషన్ టేబుల్లో ఎంట్రీస్ రాయడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో డెల్టా డాష్ ఆఫ్ ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ మనకు కావాలంటే ఏదైనా స్టేట్ మీద, సో నేను ఆ స్టేట్ ఇన్ జనరల్ క్యూ అని రాస్తున్నా. సో క్యూ మీద ఏదైనా ఇన్పుట్, సో ఇప్పుడు సపోజ్ Q0 and 0 కావాలంటే ఇన్ జనరల్ ఫార్ములా రాస్తున్నా. సో Q డాష్ ఆఫ్ Q, X మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాయాలంటే, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ స్టేట్ Q, X.
సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మీరు ఇక్కడ రాసేస్తున్నట్టు ఎన్ఎఫ్ఈ. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు సపోజ్ క్యూ నాట్ ఆన్ జీరో మనం ఈ ఎంట్రీ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఈ ఎంట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి డెల్టా డాష్ ఆఫ్ క్యూ నాట్ ఆఫ్ జీరో ఫార్ములా ఏంటి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ కామా జీరో. అంటే ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే సపోజ్ డెల్టా డాష్ ఆఫ్ క్యూ నాట్ ఆన్ జీరో, క్యూ నాట్ ఆన్ జీరో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ నాట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్కి డెల్టా అప్లై చేయాలి. అంటే ఈ ఎన్ఎఫ్ఏ ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ యూజ్ చేసుకుని డెల్టా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఆ వచ్చిన దానికి అగైన్ మళ్ళీ ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ ఎంట్రీ వస్తుంది. ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఆన్ జీరో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ ఈ ఫార్ములా యూస్ చేసి రాశాను. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఏంటి, క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ. సో ఇప్పుడు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ కామా జీరో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, సింపుల్గా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ని ఎక్స్పాండ్ చేశాను అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి, డెల్టా ఆఫ్ క్యూ నాట్ ఆన్ జీరో, డెల్టా ఆఫ్ క్యూ వన్ ఆన్ జీరో, డెల్టా ఆఫ్ క్యూ టూ ఆఫ్ జీరో ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ వన్ ఈ ఎన్ఎఫ్ యూజ్ చేసుకుని, సో క్యూ నాట్ ఆన్ జీరో ఏముంది, అగైన్ క్యూ నాట్. సో డెల్టా ఆఫ్ క్యూ నాట్ జీరో అంటే క్యూ నాట్. అలాగే క్యూ వన్ ఆఫ్ జీరో అంటే ఏంటి, క్యూ వన్ ఆఫ్ జీరో ఏమీ లేదు. సో ఫైవ్ రిప్రజెంట్ చేస్తే చేయండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ డెల్టా ఆఫ్ క్యూ టూ ఆన్ జీరో, ఈ డయాగ్రామ్లో క్యూ టూ ఆన్ జీరో ఏంటి, అగైన్ క్యూ టూ. సో మనకి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ మనం డెల్టా అప్లై చేస్తే క్యూ వన్ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ మీద మనకి ఇది వచ్చింది ఎప్సిలాన్ క్యూ నాట్ క్యూ టూ. అగైన్ మనం ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ క్యూ టూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఏమో క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ, అలాగే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ టూ ఏమో క్యూ టూ. ఈ రెండింటి యూనియన్ చేస్తే ఈ టోటల్ ఎప్సిలాన్ క్లోజరు మనకి ఏమొచ్చింది, క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ. సో డెల్టా డాష్ ఆఫ్ క్యూ నాట్ ఆన్ జీరో, సో డెల్టా డాష్ ఆఫ్ క్యూ నాట్ జీరో మనకి క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ వచ్చింది. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఎంట్రీ కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు డెల్టా డాష్ ఆఫ్ క్యూ నాట్ ఆన్ వన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇమ్రాయిల్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ స్టేట్ క్యూ నాట్, ఈ డెల్టా ఏమో ఇప్పుడు వన్ మీద అప్లై చేయాలి, అండ్ అగైన్ వచ్చిన దానికి ఎప్సిలాన్ క్లోజర్ అప్లై చేయాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఏంటి, క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ. సో మనం డెల్టా అప్లై చేయాలి దీనికి, డెల్టా ఆఫ్ క్యూ నాట్ ఆఫ్ క్యూ వన్ క్యూ టూ ఆన్ వన్. సో ఈ అన్నిటికి మళ్ళీ ఎప్సిలాన్ క్లోజర్. సో క్యూ నాట్ ఆన్ వన్ ఏంటి, క్యూ నాట్ ఆన్ వన్ ఏమీ లేదు. ఈ డయాగ్రామ్లో చూడండి, క్యూ నాట్ ఆన్ వన్ ఏమీ లేదు. సో ఫైవ్, నెక్స్ట్ క్యూ వన్ ఆన్ వన్, అగైన్ క్యూ వన్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, డెల్టా అప్లై చేస్తున్నాం క్యూ వన్. నెక్స్ట్ క్యూ టూ ఆన్ వన్, అగైన్ క్యూ టూ. సో క్యూ టూ ఆన్ వన్, అగైన్ క్యూ టూ, ఈ డయాగ్రామ్ యూస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ వన్ క్యూ టూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. క్యూ వన్కేమో క్యూ వన్ క్యూ టూ, క్యూ టూకేమో క్యూ టూ. సో టోటల్ యూనియన్ క్యూ వన్ క్యూ టూ. అంటే ఈ ఎంట్రీ వచ్చేసి క్యూ వన్ క్యూ. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా చూడండి, డెల్టా డాష్ ఆఫ్ క్యూ వన్ ఆన్ జీరో, డెల్టా డాష్ ఆఫ్ క్యూ వన్ ఆన్ జీరో సేమ్ ఫార్ములా. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ వన్ ఆన్ జీరో. ఓకే, సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ వన్ ఏంటి, క్యూ వన్ క్యూ టూ. సో క్యూ వన్ క్యూ టూ డెల్టా ఆఫ్ క్యూ వన్ క్యూ టూ ఆన్ జీరో.
ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్. సో క్యూఎన్ ఆన్ జీరో ఏంటి? క్యూఎన్ ఆన్ జీరో ఏం లేదు, ఫైవ్. నెక్స్ట్ Q2 ఆన్ జీరో ఏంటి? Q2 ఆన్ జీరో అగైన్ Q2. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఈ రిజల్ట్ Q2. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఏంటి? Q2. సో డెల్టా డాష్ ఆఫ్ Q1 ఆన్ జీరో ఏంటి? ఏమొచ్చింది మనకి? Q2. సో ఇది కనపడలేదు కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఏంటి? Q1 Q2. సో దాన్ని ఎక్స్పాండ్ చేసాం, అదే దాన్ని ఎక్స్పాండ్ చేసి దానికి జీరో అప్లై చేసాం. సో జీరో మీద డెల్టా అప్లై చేసాం. సో Q1 ఆన్ ఈ డయాగ్రామ్లో చూడండి, Q1 ఆన్ జీరో ఏం లేదు, సో 5. అలాగే Q2 ఆన్ జీరో ఏమో Q2. సో డెల్టా ఆఫ్ Q1 ఆన్ Q2 ఏమొచ్చింది? Q2 వచ్చింది. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఏంటి? అగైన్ Q2. సో మనకి డెల్టా డాష్ ఆఫ్ Q1 జీరో ఏమొచ్చింది? Q2. సిమిలర్ రిమైనింగ్ అన్నీ అప్లై చేస్తే మనకి ఏమన్నా వచ్చింది, ఏమొస్తాయంటే Q1 Q2, Q2 ఆన్ జీరో ఏమో Q2, Q2 ఆన్ 1 ఏమో Q2. సేమ్ ఫార్ములా అప్లై చేస్తాయి. సో ఫైనల్గా మనకి ట్రాన్సిషన్ టేబుల్ వచ్చేసింది కదా. ట్రాన్సిషన్ టేబుల్ వచ్చేసిన తర్వాత మనకి డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో ఇప్పుడు ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ స్టేట్ ఏంటంటే ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఏది ఇనీషియల్ స్టేట్ ఉంటుందో అదే ఇనీషియల్ స్టేట్. సో Q0 ఇనీషియల్ స్టేట్. ఫైనల్ స్టేట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏంటి? మన ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో Q2, మన ఎప్సిలాన్ క్లోజర్లో Q2 ఏ ఏ స్టేట్స్లో ఇన్వాల్వ్ అయ్యిందో అదన్నీ ఫైనల్ స్టేట్స్ అవుతాయి. సో Q0 Q1 Q2 అన్నీ ఫైనల్ స్టేట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. Q0 వేరే పేపర్ మీద డ్రా చేస్తా. మన స్టేట్స్ ఏంటి? Q0 Q1 Q2 ఇనిషియల్ స్టేట్ ఏమో Q0, ఫైనల్ స్టేట్స్ ఏమో అన్ని ఫైనల్ స్టేట్స్. ఓకే, ఇప్పుడు ట్రాన్సిషన్స్ చూడండి. Q0 ఆన్ జీరో అప్లై చేస్తే Q0 Q1 Q2 Q0 ఆన్ జీరో Q0 Q1 Q2. సో ఒక ఇన్పుట్ సింబల్ మీద మోర్ దాన్ 1 ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవుతాయా? అవుతాయి, ఎందుకంటే ఇది ఎన్ఎఫ్ఏ కాబట్టి. నెక్స్ట్ Q0 ఆన్ 1 Q1 Q2 Q0 ఆన్ 1 Q1 Q2 Q0 ఆన్ 1 నెక్స్ట్ Q1 ఆన్ 0 Q2 Q1 ఆన్ 0 Q2 నెక్స్ట్ Q1 ఆన్ 1 Q1 Q2 దీని మీద 1 అప్లై చేస్తే Q2 ఉంది, Q1 కూడా ఉంది. నెక్స్ట్ Q2 ఆన్ 1 0 Q2 Q2 ఆన్ 1 Q2. సో 0 అండ్ 1 వస్తే సేమ్. సో ఇది చూసారా, ఎప్సిలాన్ మూవ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇది మనకి ఫైనల్ ఎన్ఎఫ్ఏ ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ద ఎప్సిలాన్ మూవ్స్. సో మనం ఈ ప్రొసీజర్ యూజ్ చేసుకుని మనకి ఏదైనా ఒక ఎన్ఎఫ్ఏ ఇస్తే విత్ ఎప్సిలాన్ మూవ్స్, దాన్ని ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ వితౌట్ ఎప్సిలాన్ మూవ్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్, ఒక్క ఫార్ములా రిమెంబర్ చేసుకుంటే మీరు రాసేయగలరు.